Hi friends, welcome to Telugu Tech Tips. Different type of programming ante emi unnayi ani explain cheddam anedi main concept. First of all, a programming language is just a notation, ante oka symbol that has to be understand an executable computer. That is the first. Okay, programming language ante main kada main. అండ్ ఈ యొక్క కాన్సెప్ట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చింది. మిషన్ లెవెల్ మిషన్ లాంగ్వేజెస్ అని, అలాగే హై లెవెల్ లాంగ్వేజెస్ అని, అలాగే అసెంబ్లీ లాంగ్వేజ్, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చింది. ఈ యొక్క త్రీ పర్స్పెక్టివ్స్ ఏవైతే త్రీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయో, ఈ త్రీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మనం ఒక హై లెవెల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్లో మనం సి కానీ, జావా కానీ, స్ప్రింగ్ ఎంబీసీస్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్లో మిషన్ లాంగ్వేజ్ ఒకటి, అసెంబ్లీ లాంగ్వేజ్ ఒకటి, హై లెవెల్ లాంగ్వేజ్ మనం నేర్చుకునేది ఇక్కడికి వస్తుంది. బట్ బిఫోర్ దట్ అసలు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, మనం నేర్చుకునే హై లెవెల్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ అంటే చూద్దాం. ఓకేనా అని తెలుస్తుంది ఏంటి ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటండి? కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ ఓన్లీ మిషన్కి మాత్రమే అర్థమవుతుంది. ఇట్స్ కెనాట్ అండర్స్టాండబుల్ అండ్ ఇట్స్ కెనాట్ రీడబుల్ టు హ్యూమన్. అది హ్యూమన్కి అండర్స్టాండబుల్ కానీ రీడబుల్ కానీ ఉండదు. మనం కొన్ని నొటేషన్స్ అంటే సింబల్స్ని బేస్ చేసుకుని, కొన్ని నెంబర్స్ని బేస్ చేసుకుని ఆ యొక్క లాంగ్వేజ్ రైట్ చేస్తాం. దట్ హ్యాస్ టు బి అండర్స్టాండ్ బై కంప్యూటర్ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ బై కంప్యూటర్. ఇప్పుడు వాయిస్ అంతా క్లియర్గా ఉంది కదండి. ఓకే రైట్, దీన్ని మనం మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై కంప్యూటర్ ఓన్లీ. ఇట్స్ నాట్ రీడబుల్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్. అంటే హ్యూమన్ లాంగ్వేజ్కి రీడబుల్ ఫార్మాట్లో ఉండదు. ఇట్స్ కెనాట్ అండర్స్టాండ్ అంటే హ్యూమన్స్ అండర్స్టాండ్ చేసుకునే ఫార్మాట్లో ఉండదు. ఇది మిషన్కే అండర్స్టాండ్ అవుతుంది, మిషనే రన్ చేస్తుంది. ఓకేనండి, ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది. ఓకే దట్స్ ఇట్. నెక్స్ట్ ఎస్ మన వల్ల కాదు. బట్ ఏంటంటే మనం నొటేషన్స్ని బేస్ చేసి, నాట్ రీడబుల్, రీడబుల్ కూడా మన వల్ల కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ మన 8 9 F8 అంటే మనకి ఏమీ అర్థం కాదు. 0100 అంటే కూడా మనం వీ కెనాట్ అండర్స్టాండ్ అనమాట. అదేంటంటే మనం జస్ట్ అలా గుర్తుపెట్టుకునే సింబల్స్ లాగా, ఓకే 8 9 F8 A1 అని చేస్తే సంథింగ్ హ్యాపెండ్ అవుతుందని మనం రాయాలి, అంతే. దట్స్ ఇట్. అలాగే అసెంబ్లీ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే అని జస్ట్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి, మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి అహెడ్ అనమాట. మనం ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో ఏం జరుగుతుంది, ఇట్స్ అండర్స్టాండ్ బై, ఇట్స్ అండర్స్టాండ్ బై కంప్యూటర్ అండ్ ఎగ్జిక్యూట్ బై కంప్యూటర్ అండ్ ఇట్స్ నాట్ అండర్స్టాండబుల్ టు హ్యూమన్ అండ్ నాట్ రీడబుల్ టు హ్యూమన్. బట్ ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్లో ఇట్ ఈజ్ అండర్స్టాండబుల్గా ఉంటుంది. అంటే హ్యూమన్కి ఓకే, హ్యూమన్కి రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది. కొంచెం ఇక్కడ చూసారా, మనం ఎఫ్ కాలన్ అని ఇచ్చి మూవ్ టెస్ట్ ఇమ్యూల్ ఇంక్లూడ్ రెస్ట్ ఈ అన్నిటికి సమ్ మీనింగ్ ఉంటుంది. ఇండైరెక్ట్గా కామెంట్లో పెట్టాను. మూవ్ అంటే పుట్ ఫస్ట్ పారామీటర్ ఇంటూ సమ్ రిజిస్టర్ అని పెట్టాం. అలాగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ హ్యూమన్కి రీడబుల్ ఫార్మాట్లోని అండ్ మీడియేటర్గా అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని మనం అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం, లేకపోతే లో లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం నేర్చుకునేది హై లెవెల్ లాంగ్వేజ్. ఈ మన హై లెవెల్ లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి వేరియబుల్స్, టైప్స్, ఫంక్షన్స్, మాడ్యూల్స్, మెథడ్స్, కండిషన్స్, టైప్స్, ఇలా సో మెనీ థింగ్స్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మన బేసిక్ ఫోన్లో ఇదివరకు మనం కాల్ చేసుకునే వాళ్ళం అండ్ రెడ్ బటన్ గ్రీన్ బటన్ 2 ఉండేవి. అది అసెంబ్లీ లాంగ్వేజ్. మామూలు మనకి ల్యాండ్ ఫోన్ వచ్చింది, అది మిషన్ లాంగ్వేజ్. ల్యాండ్ ఫోన్ అంటే బేసిక్ అంతే, జస్ట్ కాల్ చేయడం కూడా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. ఇలా రింగ్ చేసి డైల్ చేసి చుట్టూరు తిప్పి చేసేవాళ్ళం.
అలా అది మనం ఇది అనుకోవచ్చు, మిషన్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మనం ఓన్లీ ఒక మొబైల్ ఫోను, రెడ్ బటన్, గ్రీన్ బటన్ ఉండేది, అది అసెంబ్లీ లాంగ్వేజ్ టైప్. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఫీచర్స్ అన్నీ మనకి యాడ్ అవుతాయి కదా స్మార్ట్ ఫోన్లో, అదేవిధంగా మనకి హై లెవెల్ లాంగ్వేజ్లో వీ కెన్ నేమ్ ద వేరియబుల్స్, టైప్స్, ఫంక్షన్స్, కాన్స్టెంట్స్, మాడ్యూల్స్, మెథడ్స్ని, అలాగే కంట్రోలర్స్ని. కంట్రోల్స్ మనం ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటామండి హై లెవెల్ లాంగ్వేజ్లో, కండిషనల్స్, స్విచ్చెస్, లూప్స్, అలాగే మనం రాసుకునే మెథడ్స్, కంట్రోలర్స్, ఇవన్నీ ఉంటాయండి. సో ఇది కూడా క్లోజర్ టు హ్యూమన్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కంప్లీట్గా ఇది హ్యూమన్ లాంగ్వేజ్కి ఉంటుంది. మనకి అర్థమయ్యే ప్రతి లైన్ మనకు అర్థమయ్యే భాషలోనే మనం రాసి తర్వాత దీన్ని మెషిన్ లాంగ్వేజ్లోకి ఇంటర్ప్రిట్ చేస్తాం. అంతేగాని డైరెక్ట్గా హ్యూమన్కి, మెషిన్కి అండర్స్టాండ్ అయ్యే ట్రై. అర్థమైందండి మీకు? ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక్కడ మనకి స్టేజెస్ ఉంటాయి. ఇది డైరెక్ట్ అండి, ఇక్కడ డైరెక్ట్గా సిస్టమ్కి అర్థమయ్యేటట్టు రాసుకుంటాం. ఇక్కడ కోడ్, ఇక్కడ కూడా మనం కోడ్ రాస్తాము డైరెక్ట్గా. ఇక్కడ కూడా మెషిన్కి అర్థం చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం హ్యూమన్ ఫార్మాట్లో రాసుకుంటాం, దాన్ని నెక్స్ట్ మళ్ళీ కంప్యూటర్కి అర్థమయ్యే ఫార్మాట్లు మార్చుకుంటాం. అందుకోసమే కదా మనకి కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కంఫర్ట్ మనకి కంప్లీట్గా హ్యూమన్ ఫార్మాట్లో అర్థమవుతుంది. ఇక్కడ ఈ పని అయిన తర్వాత కంపైలర్ వస్తుంది పిక్చర్లోకి. కంపైలర్ అనేది మనకి ఈ యొక్క మిషన్ లాంగ్వేజ్లోకి ఇంటర్ప్రిట్ చేస్తుంది. అప్పుడు కంపైలర్ చేయవలసిన జాబ్ని కంపైలర్ చేస్తుంది. ఓకేనండి, ఇది హై లెవెల్ లాంగ్వేజ్లో జరిగే మెయిన్ థింగ్. ఇప్పుడు మీకు మూడింటికి డిఫరెన్స్ అర్థమైందండి? ఓకే, ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా సిస్టమ్కి అర్థమయ్యేటట్టు రాయాలి అండ్ సిస్టమే అర్థం చేసుకుని సిస్టమే రన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంక జస్ట్ బట్టి పెట్టినట్టు అంతే మెషిన్ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ అయితే ఓకే హ్యూమన్ కూడా అర్థమయ్యేటట్టు రాయొచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి అండర్స్టాండబుల్ టు మిషన్ ఆల్సో. అట్ ద సేమ్ టైం మిషన్కి అండర్స్టాండ్ కావాలి, హ్యూమన్కి అండర్స్టాండ్ కావాలి. సో ఇక్కడ క్వాలిటీ అనేది అంతంత మాత్రం ఉంటుంది. బట్ హై లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ హ్యూమన్ దానికి అవును ఫస్ట్ హ్యూమన్కి అండర్స్టాండ్ మనకు అర్థమైన భాషలోనే రాసుకుంటాం కోడ్ మొత్తం. అది మన దాన్ని ఎప్పుడైతే మనం కంపైలర్ యూస్ చేసి రన్ చేస్తామో అప్పుడు అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుందండి. అప్పుడు మిషన్ అండర్స్టాండ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ వాట్ గోయింగ్ అనండి. ఓకేనండి, ఇక్కడ ఈ 3 పాయింట్స్ క్లియర్. అండ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటంటే మనకి వేరియబుల్స్ అని, టైప్స్ అని, ఫంక్షన్స్ అని, ఇవన్నీ ఎందుకంటే మనం ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ జావా అవ్వచ్చు, లేకపోతే సి హ్యాష్, సి షార్ప్, లేకపోతే సి ప్లస్ ప్లస్, సి, ఏదైతే మనం హై లెవెల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నామో ఆ హై లెవెల్ లాంగ్వేజ్ని మరింత కంఫర్ట్గా యూస్ చేసుకోవడానికి, మరింత ఫ్రీక్వెంట్ అంటే దాని ద్వారా మనం మోర్ అవుట్పుట్ గెట్ చేసుకోవడానికి ఈ వేరియబుల్స్ కానీ, టైప్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ఇవన్నీ మనకి యూజ్ అవుతాయండి. ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఓకేనండి, సిస్టమ్ లాంగ్వేజెస్ అని ఈ డిఫరెంట్ అండి, సిస్టమ్ లెవెల్ లాంగ్వేజెస్ అంటాం వీటిని. ఇవన్నీ ఎందుకు రాసుకుంటాం? సిస్టమ్ లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే మనం మెమరీ మేనేజ్మెంట్ కోసం, ప్రాసెస్ మేనేజ్మెంట్ కోసం ఎక్కువ వాడతామండి ఇది. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పడానికి కారణం ఏంటంటే సిని మనం సిస్టమ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే సిలో మనకి మెమరీ మేనేజ్మెంట్ చేయాలండి, ప్రాసెస్ మేనేజ్మెంట్, డాటా ట్రాన్స్ఫర్, క్యాషింగ్ నేను చెప్పాను కదండి నిన్న. మనం మెమరీ మేనేజ్మెంట్ కూడా చూసాం, సిపియు ఏం చేస్తుంది అండ్ మనకి
ఉన్న జీపీయూ గ్రాఫిక్ ప్రాసెస్ యూనిట్, అలాగే ప్రాసెస్ మేనేజ్మెంట్. సిపియు నుంచి మెయిన్ మెమరీ, ఐ మీన్ మెయిన్ మెమరీ కాదు టెంపరీ మెమరీ, మనం రాసుకున్న టెంపరీ మెమరీలోది ఎలాగ సిపియు గ్యాదర్ చేసి మెయిన్ మెమరీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఆ యొక్క కోడ్ని మెయిన్ మెమరీలోకి తీసుకెళ్ళి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదంతా ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఈ పాయింట్స్ అన్ని. సో మీరు దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సి ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఎ సిస్టమ్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకేనా అండి? ఎందుకంటే మనం నేర్చుకుంటున్న సి హై లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ కంటెంట్స్ వేరియబుల్స్, ఫంక్షన్స్, డేటా స్ట్రక్చర్స్, సమ్ ప్రోగ్రామ్స్, ఐ మీన్ మెథడ్స్, మాడ్యూల్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అది మనం వచ్చే క్లాస్లో చూస్తాం. అది దానివల్ల నేను హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తున్నా. దానికి అది ప్రూఫ్ ఆ పాయింట్కి. ఓకే, మీరు సిస్టమ్ లాంగ్వేజ్ అని అంటున్నారు, దానికి ప్రూఫ్ ఏంటంటే నిన్న మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, సి హ్యాస్ టు బి పెర్ఫార్మ్ డీల్ విత్ దీస్ థింగ్స్. మెమరీ మేనేజ్మెంట్ మనం డీల్ చేసాం నిన్న, ప్రాసెస్ మేనేజ్మెంట్ నిన్న డీల్ చేసాం, డాటా ట్రాన్స్ఫర్ అలాగే క్యాషింగ్, ఇవన్నీ మనం ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ మనం నిన్న డీల్ చేసాము. నేను ఎంతకు కావాలంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని మనకి సెపరేట్గా ఉంటాయండి. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎక్కువ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యూస్ చేస్తారు. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో చాలా ఫేమస్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ అండి. జావా స్క్రిప్ట్ బాగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎక్కువ యూస్ చేస్తారు. అదేమి పెద్ద ఇది అంటే బ్రహ్మ విద్య ఏం కాదు, వీ కెన్ లెర్న్. ఇట్స్ ఎ సింపుల్ అండ్ ఇట్స్ ఈజీ టు లెర్న్ జావా స్క్రిప్ట్ అనేది యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా. అది మనం ఫ్రంట్ ఎండ్ మనం ఇప్పుడు స్ప్రింగ్ ఎంవీసీ అయితే నేర్చుకుంటున్నప్పుడు ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్లో మనం డిస్ప్లే చేయాలన్నా డేటాని జావా స్క్రిప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనం ఏంటంటే ఇంటిగ్రేట్ చేసుకోవాలి మన బ్యాక్ ఎండ్ కోడ్ని జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ కోడ్ని. ఓకే అండి, అసలు కంపైలేషన్కి ఇంటర్ప్రిటెడ్కి డిఫరెన్స్ చూద్దామండి. అసలు వాట్ ఈజ్ కంపైలేషన్? కంపైలేషన్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇందాక నుంచి మనం కంపైలేషన్ అని అంటున్నాను, అలాగే ఇంటర్ప్రిట్ చేయడం అని అంటున్నాం. దానికి పర్ఫెక్ట్ డెఫినేషను, దాని యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ కంపైలేషన్ అండి, కంపైలేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సింటాక్టికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. ఆ కంపైలేషన్ జరుగుతున్నప్పుడు లోపల జరిగేది ఏంటంటే, ఇట్ హ్యాస్ టు బి ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ సింటాక్టికల్ ఎర్రర్. మనం రాసిన కోడ్లో ఏమైనా సింటాక్టికల్ ఎర్రర్స్ అంటే వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం మనం కోడ్ రాసామా లేదా అన్నది చెక్ చేసుకుంటుంది అది. అండ్ ఇట్ ఆ సింటాక్టికల్ ఎర్రర్స్ చెక్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్గా ఉందనుకోండి, దీని జాబ్ ఏంటి, కంపైలర్ జాబ్ ఏంటి, ఫస్ట్ సింటాక్టికల్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడం, నెక్స్ట్ జాబ్ని దాన్ని మిషన్ స్పెసిఫికేషన్ అంటే మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం, ఈ రెండు జరుగుతుందండి, దట్స్ ఇట్. అండ్ ఇంటర్ప్రిటెడ్, ఇంటర్ప్రిటెడ్ అంటే ఇక్కడ రన్ టైంలో అండి, రన్ టైంలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, రన్ టైంలో మీరు కోడ్ రన్ చేస్తున్నప్పుడు లేకపోతే ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంది. రెండోది అంటే ఇప్పుడు మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది కోడ్, బట్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ జరగచ్చు కదా. కోడ్ని రన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ అంతా మీరు బాగా రాశారండి, ఒక జార్ ఫైల్ పెట్టలేదు, ఆ జార్ ఫైల్ కావాలి, మీరు జార్ ఫైల్ యాడ్ చేశారు లేదా అనేది సింటాక్స్లో తెలియదు, అది రన్ చేస్తేనే తెలుస్తుంది. మీకు అర్థమైందా పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు కొంత స్ప్రింగ్ రన్ చేస్తున్నారు, స్ప్రింగ్ జార్ ఫైల్స్ ఇవ్వలేదు, సింటాక్టికల్గా అంతా బాగానే ఉంటుంది కోడ్, బట్ స్ప్రింగ్ జార్ ఫైల్ లేకుండా స్ప్రింగ్ ఎలా రన్ అవుతుంది? ఇప్పుడు రన్ టైంలో అర్థమవుతుంది, కంపైలేషన్లో అర్థం కాదు. అది డిఫరెన్స్, ఎందుకంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసమే నేను కొంచెం డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాను. మీరు కోడ్ పేపర్ మీద రాసినప్పుడు కరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అది కంపైలేషన్ అండి. రన్ టైంలో అంటే ఆ పేపర్ మీద మీరు ఏదైతే రాశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ వస్తే చూసారా దాన్ని రన్ టైం అంటారు అనమాట. మీకు జస్ట్ బేసిక్గా అర్థం కావడానికి చెప్తున్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ డ్రైవింగ్ ఉంది, అది ఎలాగ డ్రైవ్ చేయాలి అన్నది పేపర్ మీద రాసుకున్నారు, ఓకే పేపర్ మీద అంత పర్ఫెక్ట్గా రాసుకున్నారు, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ మీరు లైవ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో అక్కడ యాక్సిడెంట్ చేశారనుకోండి, అది రన్ టైం, మీరు కార్ను రన్ చేస్తున్నప్పుడు ఎక్కడో డాష్ చేశారు, దట్ ఈస్ రన్ టైం ఎర్రర్ అనమాట, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇది ఎలాగైతే కంపైలర్కి వేరే జాబ్ ఉందో,
ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ మిషన్ స్పెసిఫికేషన్. అలాగే ఇంటర్ప్రిటెడ్ కూడా వేరే జాబ్, ఇంపార్టెంట్ జాబ్ ఉంది. అదేంటంటే ఇట్ హ్యాస్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అండి, మీరు మ్యాక్ నాది వైస్ అనుకో, విండోస్ అనుకుందాం. నేను కోడ్, నేను సేమ్ కోడ్ రాశాను, ఆ కోడ్ నా దాంట్లో నేను ఎగ్జిక్యూట్ అయ్యింది, హలో వరల్డ్ అని చూపించాం. అదే కోడ్ నిన్న మీరు మ్యాక్లో కూడా రన్ చేస్తే సేమ్ హలో వరల్డ్ అని చూపిస్తుంది, బికాస్ ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇండిపెండెంట్ అనమాట. అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే ఏ ప్లాట్ఫామ్కి ఆ ప్లాట్ఫామ్కి తగ్గట్టు ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇది నథింగ్ బట్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మధ్యలో ట్రాన్స్లేటర్స్ ఉంటారు కదండి. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు అలాగే చైనా వెళ్ళినప్పుడు చైనా ప్రెసిడెంట్ మాట్లాడుకోవడానికి మధ్యలో అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు. అఫీషియల్ ట్రాన్స్లేటర్ ఏం, మన ప్రెసిడెంట్ ఏం చెప్పారో వాళ్ళ ప్రెసిడెంట్కి చెప్తాడు, వాళ్ళ ప్రెసిడెంట్ ఏం చెప్పాడో మన ప్రెసిడెంట్కి చెప్తాడు. వీళ్ళిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక్కడే ఉంటారు మధ్యలో. అలాగే ఇంటర్ప్రిటర్ కూడా, ఓకే తిను ప్రోగ్రామ్ రాశాడు బట్ వాయిస్లో ఉంది ఆపరేటింగ్ సిస్టమ్, అది మ్యాక్లో ఉంది కాబట్టి మ్యాక్లో కన్వర్ట్ చేయాలి అని మ్యాక్లో కన్వర్ట్ చేసుకుంటుంది. అది విండోస్లో ఉంటే విండోస్లో కన్వర్ట్ చేసుకుంటుంది, అదే లైనక్స్ ఉంటే లైనక్స్లో కన్వర్ట్ చేసుకుంటుంది. అలాగే ప్లాట్ఫామ్ మనం ఏదైతే వాడుతున్నామో అది యూజ్ చేసుకుంటుంది. ఇంకా ఏదైతే వేరియేషన్స్ ఉన్నా అవన్నీ కూడా ఇంటర్ప్రిటరే టేక్ కేర్ చేస్తుంది అన్నమాట. ఒకసారి క్లాస్ సమ్మరీ చూద్దాం. మనం ఆల్రెడీ సిఈజి సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనడానికి మన దగ్గర ప్రూఫ్ ఉంది, మనం నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మొత్తం అంతా. సిఈజి హై లెవెల్ లాంగ్వేజ్ ఉండక కూడా మన దగ్గర ప్రూఫ్ ఉంది, అది బిఫోర్ క్లాసెస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం, వేరియబుల్స్ని, సింటాక్స్ని మొత్తం అంతా. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.